60 లక్షల రూపాయలు దోచేసిన సైబర్ కేటగాళ్లు హైదరాబాద్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ తో అధిక లాభాలు ఇస్తామంటూ కేటగాళ్లు ఓ వ్యక్తి నుంచి 43 లక్షల రూపాయలు దోచేశారు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మరో కేసులో ఫేస్బుక్ లో ప్రేమ పేరుతో డాక్టర్ నందకుమార్ ను నేరగాళ్లు బురుడే కొట్టించారు. డాక్టర్ గా ఫేక్ ఖాతా తయారు చేసి విలువైన బహుమతిని పంపిస్తామని నమ్మించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి కస్టమ్స్ ఛార్జీల పేరుతో 24 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ నందకుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.